హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శ్రీకాకుళం తిరిగింటి ఇంటి వ్లాగ్స్ నేను మీ లక్ష్మి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు నుంచి అయితే నేను డైట్ మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ వెయిట్ ఒక రెండు కేజీలు పెరిగాను కదా అందుకే మళ్ళీ డైట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనమాట నాతో పాటు ఎవరైనా డైట్ స్టార్ట్ చేయాలి అనుకుంటే నాతో పాటు డైట్ చేయండి అలాగే మీ వెయిట్ ఎంత ఉన్నారు ఎంత వెయిట్ లాస్ అవుతున్నారు ఏంటి ఇవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అయితే ఈ రోజు నుంచి కూడా నేను వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ డైట్ చేయాలనుకుంటున్నాను అలా చేస్తేనే నా బాడీకి కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట అంటే వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ డైట్ చేస్తేనే ఎక్కువగా వెయిట్ లాస్ అవుతుంది మంచిగా యాక్టివ్గా కూడా బాడీ అనిపిస్తుంది అనమాట వాకింగ్ ఎక్సర్సైజ్ ఏవి చేయకుండా ఈ మధ్యన డైట్ చేసినా కానీ ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వలేదు అలాగే ఒక్కసారి బిర్యానీ స్వీట్ ఐటమ్ కానీ డిఫరెంట్ ఐటమ్ కానీ తినేసిన వెంటనే మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతున్నాను కాబట్టి ఒకవేళ నేను డైట్ చేస్తే కనుక వాకింగ్ ఎక్సర్సైజ్ ఇలాంటివి చేస్తూ చేయాలి లేదంటే వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి అంతేకాని వాకింగ్ ఎక్సర్సైజ్ ఇలాంటివి ఏవి చేయకుండా డైట్ మాత్రం చేయకూడదనేసి డిసైడ్ ఈ ఈరోజు వీడియోలో నా ఫుల్ డే డైట్ ప్లాన్ చూపిస్తాను అలాగే ఈ రోజు నేను నిన్నటికి ఈ రోజుకి ఎంత వెయిట్ లాస్ అయ్యాను ఏంటనేది చూపిస్తాను చాలా ఎక్కువ వెయిట్ లాస్ అయ్యింది మరి ఎంత వెయిట్ లాస్ అయ్యాను ఏంటనేది వీడియో చివరిలో చూపిస్తాను వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఎవరికైనా మన వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి నా ఎఫెక్ట్ కానీ నేను చేసే డైట్ విధానం ఇవన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసినట్లయితే మీరు నాకు చాలా వరకు హెల్ప్ చేసినట్లు అవుతుంది అనమాట ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే నేను నిన్నటి వెయిట్ని చూపిస్తాను నిన్న వచ్చేసి నేను అరవై ఆరు కేజీల ఎనిమిది వందల యాభై గ్రాములు ఉన్నాను నిన్నటి వెయిట్ ఎందుకు చూపిస్తున్నానంటే నిన్నటి వెయిట్ మీరు ఫస్ట్ చూసారంటే ఈరోజు డైట్ ప్లాన్ మొత్తం చూసిన తర్వాత నిన్నటికి ఈ రోజుకి ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది మీకు క్లియర్గా అర్థం అవడానికి అని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను అనమాట నిన్న వచ్చేసి నేను అరవై ఆరు ఎనిమిది వందల యాభై గ్రాములు ఉన్నాను కదా మరి ఈ రోజు ఫుల్ డే నా డైట్ ప్లాన్ చూసిన తర్వాత ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది ఈ వీడియో చివరిలో చూపిస్తాను వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే నేను మార్నింగ్ ఐదు గంటలు లేసాను ఐదు గంటలు లేచిన తర్వాత గోరువెచ్చ నీళ్ళని అయితే ఒక రెండు మూడు గ్లాసుల వరకు తీసుకొని బయటికి మా ఆయన నేను వాకింగ్ అయితే వెళ్ళామన్నమాట అనమాట పొత ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు వాకింగ్ చేస్తాము కాసేపు రన్నింగ్ కాసేపు జాగింగ్ కాసేపు ఎక్సర్సైజ్ ఇలాంటివన్నీ కూడా ఒక గంట సేపు చేసి ఇంటికి వచ్చేస్తామన్నమాట గంట కంటే నేను ఎక్కువైతే ఏం చేయట్లేదు అలాగే ఓన్లీ మార్నింగే చేస్తున్నాను ఈవినింగ్ మాత్రం ఏం చేయట్లేదు అనమాట ఓన్లీ మార్నింగ్ ఒక గంట అయితే ఇలాగా ఏదో ఒక యాక్టివిటీ అయితే మనం చేసుకోవాలి అలా చేసుకుంటేనే అవడానికి బాగుంటుంది ఇంకా మార్నింగ్ అయితే ఒక గంట వాకింగ్ చేసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మరొక రెండు గ్లాసుల వరకు గోరువెచ్చ నీళ్ళని అయితే అనమాట ఇంకా గోరువెచ్చని నీళ్ళు తాగేసిన తర్వాత టిఫిన్ వచ్చేసి నేను ఓట్స్ రెసిపీ చేసుకున్నాను ఈ ఓట్స్ రెసిపీ వచ్చేసి నా ఫేవరెట్ అండి అందుకే చూపిస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఫేవరెట్ అయిపోతుంది అనమాట ఒక గిన్నెలోకి నీళ్ళు వేసుకొని ఒక ఫుల్ కప్పు అయితే వేసుకున్నాను నేను ఇక్కడ ఇన్స్టెంట్ ఓట్స్ ఉంటాయి కదా అవే వేసుకుంటున్నాను రోస్టెడ్ ఓట్స్ కాదు నేను వాడే ఓట్స్ ఏంటంటే పిక్కర్ ఓట్స్ వాడతాను ఇలా ఓట్స్ వేసేసి ఉడికించేసుకొని అందులోని ఒక టేబుల్ స్పూన్ వరకు సియా సీడ్స్ ఒక హాఫ్ టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ వేసేసుకొని ఇలా మొత్తం కూడా కలిపేస్తాను కలిపేసి ఒక పది నిమిషాలు ఇలా పక్కన పెట్టేస్తాను అనమాట ఒక పది నిమిషాల తర్వాత ఇది పూర్తిగా చల్లగా అయిపోయి ఈ సియా సీడ్స్ అన్ని కూడా చక్కగా అందులో నానిపోయి ఇలా మెత్తగా ముద్దలాగా అయిపోతుంది ఇప్పుడైతే అందులోని మనకు నచ్చిన ఫ్రూట్ మొక్కల్ని వేసుకోవాలి నేను ఇక్కడ వాటర్ మిలన్ కట్ చేసుకుని వేసేసుకున్నాను మీరు అనుకుంటే బనానా వేసుకోవచ్చు యాపిల్ వేసుకోవచ్చు దానిమ్మ ఇలాంటివి ఏవి మనకి ఇంట్లో ఉంటే ఏది మనకు నచ్చితే ఆ ఫ్రూట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా స్వీట్గా కావాలనుకుంటే హనీ కూడా వేసుకోవచ్చు లేదంటే డేట్స్ కట్ చేసి వేసుకోవచ్చు నేనైతే ఇలా తింటాను చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి బ్రేక్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట ఓట్స్లోని ఫైబర్ ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇదేనే కాదు ఓట్స్తో ఏ రెసిపీ చేసుకున్నా మనకి వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి టిఫిన్ అయిపోయిన తర్వాత లంచ్ ఈ రోజు మామిడికాయ పప్పు చేసుకున్నాను దానికోసం అయితే కందిపప్పుని ఒక పది నిమిషాల ముందే నానపెట్టుకుని పెట్టుకున్నాను అనమాట అలా పప్పును మనం నానపెట్టుకుని పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది చాలా టేస్ట్గా కూడా వస్తుంది పప్పును నానపెట్టుకున్న తర్వాత మామిడికాయ నీట్గా కడిగేసి తొక్కలు తీసేసి ముక్కల్లాగా కట్ చేసుకుని పెట్టుకున్నాను తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకున్నాను అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా కచ్చాపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి వేసుకొని కొంచెం కరివేపాకు ఎండుమిరపకాయలు కొత్తిమీర వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు నానపెట్టుకున్న ఈ కందిపప్పు అందులో వేసేసి బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకొని ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా అందులో వేసుకొని మంచిగా ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత ఇందులోని కొంచెం పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి మన టేస్ట్ తగ్గట్టుగా కారము మన టేస్ట్ తగ్గట్టుగా ఉప్పును కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా చక్కగా మగ్గే వరకు కూడా లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించేసుకోవాలన్నమాట బాగా లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఒక ఫుల్ కప్పు పప్పుకి రెండు కప్పులు వాటర్ని నార్మల్గా అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మూడు కప్పులు వేసాను ఎందుకు అనేసి అంటే మా ఇంట్లో అయితే కొంచెం పప్పు అనేది పలచగా ఉంటేనే ఇష్టపడతారు అందుకే నేను మూడు కప్పులు వాటర్ని అయితే వేసేసుకొని కొంచెం పలచగా ఉడికించుకున్నాను అంటే మూడు కప్పులు వాటర్ వేసేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే పప్పు ఆల్రెడీ మనం నానపెట్టే ఉంచాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది మనకి ఎలా కావాలంటే అలా వస్తుంది అనమాట తర్వాత నేను కాలీఫ్లవరు టమాటా బంగాళదుంప కర్రీ చేశాను ఇంక వీడియోలు ఎంత అవుతుందని అది చూపించలేదు ఈ రోజు అయితే బ్రౌన్ రైస్ తీసుకున్నాను ఇంకా సలాడ్స్ వచ్చేసి కీర దోసకాయ కట్ చేసుకున్నాను మా ఆవిడకాయ పప్పు ఈ రోజు ఈ లంచ్ అన్నమాట చాలా సింపుల్ గా టేస్టీ హెల్దీ లంచ్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట లంచ్ చేసేటప్పుడు మాత్రం రెగ్యులర్ గా సలాడ్స్ అయితే నేను తీసుకుంటూ ఉంటాను మీరు కూడా అలాగే తీసుకోండి సలాడ్స్ తీసుకోవడం వల్ల అందులో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి పొట్ట ఫుల్ గా అయ్యే ఫీలింగ్ వస్తుంది మన స్కిన్ కూడా మంచి గ్లోగా రావడానికి పచ్చి కూరగాయలు అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మూడు గంటలకి గ్రీన్ టీ తీసుకున్నాను ఇంతకు ముందు నేను గ్రీన్ టీ బ్యాగ్స్ వాడేదాన్ని చాలా మంది కామెంట్లు చేశారు అక్క గ్రీన్ టీ బ్యాగ్స్ వాడితే అంత హెల్త్కి మంచిది కాదు నార్మల్గా లూజ్ ఉంటుంది పౌడర్ అది తీసుకొచ్చే అని చెప్పారనమాట అంటే ఇవి ఓన్లీ గ్రీన్ టీ ఆకులు అనమాట ఇందులో ఉన్నాయి అయితే మీరు చెప్పారు కాబట్టి మీరు చెప్పింది నేను ప్రతిదీ కూడా పాటిస్తాను ఎందుకంటే నాకు కొన్ని తెలిసిన నేను ఫాలో అవుతాను నాకు తెలియనివి మన సబ్స్క్రైబర్స్ కామెంట్లు చేస్తూ ఉంటారు కదా వాళ్ళు చెప్పినవి మంచి హెల్త్ టిప్స్ ఏమైనా ఉంటే అవి నేను ఫాలో అవుతాను అనమాట అయితే ఇంతకు ముందు టీ బ్యాగ్స్ మంచివి కాదని చెప్పారు కాబట్టి ఈ రోజు అయితే నేను లూజ్ తీసుకొచ్చాను ప్యాకెట్ ఈ గ్రీన్ టీ ఆకులను అయితే ఒక ఫుల్ గ్లాస్ లో వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని మరిగించుకున్నాను అనమాట మరిగిస్తే నార్మల్గా గా మనం బ్యాగ్ వేస్తే వాటర్ అంతా కూడా గ్రీన్ గా అయిపోతుంది కదా ఇవి కూడా అలాగే గ్రీన్ గా అనమాట ఆ ఆకులు చూడండి అలాగే పెద్ద పెద్ద ఆకులు అయిపోయేవి నేను ఫస్ట్ టైం అనమాట ఇది ట్రై చేయడం ఇప్పటి వరకు నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఇంకా ఇందులో కొంచెం నిమ్మరసం వేసుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి గ్రీన్ టీలో నిమ్మరసం వేసుకున్నాను ఇలా తాగొచ్చలేదు తెలియదు కానీ టేస్ట్ ఎలాగ ఉంటుందో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనేసి ట్రై చేశాను కానీ గ్రీన్ టీలో నిమ్మరసం వేసుకుని తాగితే అసలు నాకు నచ్చలేదు అనమాట రేపటి నుంచి అయితే నిమ్మరసం వేయకుండా తాగుతాను ఇంక ఇలా మూడు గంటలకైతే గ్రీన్ టీ తాగేసిన తర్వాత ఇంకా ఆరు గంటలకైతే నేను బీట్రూట్ జ్యూస్ చేసుకున్నాను ఇదే డిన్నర్ అనుకోండి డిన్నర్లోకి నేను బీట్రూట్ జ్యూస్ అయితే చేసుకున్నాను అనమాట నేను ఇక్కడ ఒక బీట్రూట్ కట్ చేసినట్లు చూపిస్తున్నాను కదా నేనైతే మూడు బీట్రూట్ అయితే కట్ చేసుకున్నాను నేను ఫస్ట్ అయితే కొంచెం చేసుకోవాలనుకున్నాను తర్వాత కొంచెం ఎక్కువ చేసుకుందామని తర్వాత కట్ చేసాను అది వీడియోలో చూపించలేదు ఇంకా అలాగే బీట్రూట్ని కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న ఇంచ అల్లం ముక్కని అలాగే కొన్ని పుదీనా ఆకులని తీసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేసేస్తాను ఇలా పేస్ట్ లాగా మిక్సీ చేసిన తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా ఫిల్టర్ చేస్తాను అనమాట నాకైతే పల్ప్తో తాగడం ఇష్టం ఉండదు అందుకే నేను ఏది చేసుకున్నా కానీ ఇలా ఫిల్టర్ చేసేస్తాను కొంతమంది అయితే పల్ప్ తో కూడా తీసుకుంటారు అలా కూడా తీసుకోవడం చాలా మంచిది నేను ఇక్కడ మూడు బీట్రూట్ని జ్యూస్ లాగా చేశాను కాబట్టి ఫుల్గా రెండు గ్లాసులు అయింది అనమాట ఒక గ్లాసు బీట్రూట్ జ్యూస్ అయితే నేను తాగేసాను ఒక గ్లాస్ ఇంకా మిగిలింది కదా అదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనము రెండు మూడు రోజుల వరకు అది తాగొచ్చు అనమాట ఇంకా ఇందులో నేను ఇంకెలాంటిది హనీ కానీ ఏం యాడ్ చేయకుండా డైరెక్ట్గా తాగేసాను మీరు కావాలనుకుంటే హనీ యాడ్ చేయొచ్చు నిమ్మరసం యాడ్ చేసుకుని తాగొచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి పడుకునే ముందు కొంచెం ఆకలి వేసింది అనమాట ఆకలి వేసినప్పుడు కాయలు కడుపుతో పడుకుంటే అస్సలు నిద్ర పట్టదు అందుకని చెప్పేసి నేనైతే వాటర్ మిలన్ను కట్ చేసుకుని తిన్నాను ఎలాగో ఇది నా ఫేవరెట్ కాబట్టి ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఎంత ఫుల్గా తిన కానీ అస్సలు వెయిట్ గెయిన్ అనేది అవ్వమనమాట వాటర్ మిలన్లో ఉన్న పవర్ అలాంటిది అందుకే ఇంక ఎప్పుడు ఆకలి వేస్తే వాటర్ మిలన్ తినండి వెయిట్ లాస్ జర్నీలో ఉండేటప్పుడు ఎంత ఫుల్గా పొట్ట ఫుల్గా తిన్న కానీ అస్సలు వెయిట్ గెయిన్ అవ్వరు అందుకే పడుకునే ముందు పొట్ట ఫుల్గా అయ్యేటట్టుగా వాటర్ మిలన్ మొక్కలను అయితే తినేసాను తినేసి హ్యాపీగా పడుకున్నాను అనమాట ఇదే నా లాస్ట్ మీలు ఇంకా తర్వాత నేను ఎలాంటి ఫుడ్ కూడా తీసుకోలేదు ఓన్లీ వాటర్ నే తీసుకున్నాను మరి ఈ రోజు మార్నింగ్ లేవగానే వెయిట్ని ని చెక్ చేసుకుంటే ఈ రోజు వచ్చేసి నేను అరవై ఆరు కేజీల మూడు వందల గ్రాములు ఉన్నానన్నమాట నిన్నటి వెయిట్ ని వీడియో ఫస్ట్ లో చూసారు కదా మరి నిన్నటికి ఈ రోజుకి నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను ఏంటి అనేది కామెంట్ చేయండి ఎందుకు ఇలా కామెంట్ చేయమని అడుగుతున్నానంటే చాలా మంది వీడియోని స్కిప్ చేసి స్కిప్ చేసి చూస్తున్నారు మళ్ళీ కామెంట్ లో అడుగుతున్నారు మీరు వెయిట్ చూపించలేదు వెయిట్ నిన్న ఎంత ఉన్నారు ఈ రోజు ఎంత ఉన్నారు తెలియట్లేదు వెయిట్ చూపించ ఎందుకు చూపించలేదు అని అనమాట అందుకే అలా అడుగుతున్నారు వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎలా అనిపించింది ఈ రోజు డైట్ ప్లాన్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఎవరికైనా మన వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే అలాంటి వారికి షేర్ చేయండి సరేనా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్